అట్లానే ఈసారి ఒక మంచి స్వీట్ అన్నమాట. అది హెల్త్కి మంచిది అండ్ బాడీ కూల్ చేస్తుంది, డైజెషన్ని బాగా ఉంచుతుంది. దాన్ని కసావా అని కొన్ని కంట్రీస్లో అంటారు, టాపియోకా అని కొన్ని కంట్రీస్లో అంటారు. సో దీనితో రకరకాల రెసిపీస్ చేసుకొని తింటారంట. దానికి ఈ గ్లాస్తో అంతే ఎంతైతే పౌడర్ చేసుకున్నావు అంతే పంచదార తీసుకుంటాం. చాలా మటుగా దాంతోనే నొప్పి తగ్గి కడుపులో నొప్పి మంట అలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అది అంత మంచిగా పనిచేస్తుంది అది. పైగా కొంచెం ఇలా పౌడర్ పౌడర్లా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది కలిసిన తర్వాత ముందు ఫిల్టర్ చేసుకోవాలి మనం కంపల్సరీగా. సో జాగ్రత్తగా కలుపుకోకపోతే ఉండగట్టేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. అమ్మ సమ్మర్ స్పెషల్ రెసిపీ కసావా స్వీట్ ఆర్ పాలముంజలు అంటాం అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాం. సమ్మర్ వచ్చేసింది కదా, సో అందరికీ కొంచెం వేడి చేస్తుంది, అలాగే కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. సో మనకి బాడీని కూల్ చేసి, లాస్ట్ టైం మనం చేసాం కదా మ్యాంగో జ్యూస్, అట్లానే ఈసారి ఒక మంచి స్వీట్ అన్నమాట. అది హెల్త్కి మంచిది అండ్ బాడీ కూల్ చేస్తుంది, డైజెషన్ని బాగా ఉంచుతుంది. అది ఏంటంటే పాల పొడి అని మా ఊర్లో దొరుకుతుంది. అది కర్రపెండలం పౌడర్ అన్నమాట, మాకు ఇలా దొరుకుతుంది మా ఊర్లో. సో చిన్నప్పుడంతా అమ్మ తయారు చేసేది దీంతో ఒక మంచి స్వీట్. సరదాగా టేస్టీగా ఉందని తినేసేవాళ్ళం. కానీ పాలపొడి అంటే ఏంటి ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తే, ఇది కర్రపెండలంతో తయారు చేస్తారంట ఈ పౌడర్. ఇది అమెరికాలో కూడా ఫేమస్, వాళ్ళకి కూడా దొరుకుతుంది. దాన్ని కసావా అని కొన్ని కంట్రీస్లో అంటారు, టాపియోకా అని కొన్ని కంట్రీస్లో అంటారు. సో దీనితో రకరకాల రెసిపీస్ చేసుకొని తింటారంట. మనకిది అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో ఇది మీకు కాకపోతే ఇంకా ఫైన్ పౌడర్ దొరుకుతుంది అన్నమాట అమెజాన్లో కూడా. మీరు టాపియోకా పౌడర్ అన్న, కసావా పౌడర్ అన్న కూడా దొరుకుతుంది. సో దీంతో ఈరోజు ఒక మంచి స్వీట్, ఈజీ అండ్ మంచి స్వీట్ తయారు చేస్తున్నాం, హెల్త్కి కూడా మంచిది. సో ఇది ఈరోజు అమ్మ రెసిపీ, మీరు చూసి నేర్చేసుకోండి, వెంటనే చేసేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మనం ఇప్పుడు తను చూపించింది కదా కసావా, అవి ఆ రకంగా ముక్కల్లాగా దొరుకుతుంది అన్నమాట మాకు. దాన్ని ఇట్లా మెత్తగా గ్రైండ్ మిక్సీ పట్టుకుని దాన్ని జల్లెడు పట్టుకుని ఇలా మేము స్టోర్ చేసుకుంటాము, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అసలు చాలా వరకు ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా ఎక్కువగా నిల్వ ఉంటుంది అది. దాన్ని ఇలా ఫ్రిడ్జ్లో అంటే మేము మరీ ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. పెట్టేసి దాన్నేమో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒక ఈ గ్లాస్తో ఈ పౌడర్ తీసుకున్నాం అనుకోండి. దానికి ఈ గ్లాస్తో ఎంతైతే పౌడర్ తీసుకున్నామో అంతే పంచదార తీసుకుంటాం. తీసుకుని ఒక గ్లాస్ పాలు, 2 గ్లాసులు నీళ్లు తీసుకుంటాం. తీసుకుని ఏం చేస్తామంటే, ఇదిగోండి ఇది కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఈ జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుంటాము. వేసుకుని ఇలాచీ పౌడర్, ఇది అంతే, ఎక్కువ ఏమి ఉండవు. దానికి ఏంటంటే చేయటం కూడా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మీకు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, మా ఇంట్లో మా ఇళ్ళ అందరూ కూడాను పిల్లలకి ఏమిటంటే, సమ్మర్లో సాధారణంగా కాస్త కారంగా ఏమన్నా వేపుళ్ళు ఏమన్నా తినేసేటప్పుడు కొంచెం కడుపులో నొప్పి అలా వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఇలా ప్రతిసారి ఇలా చేసుకోలేము కదా. అప్పుడు ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ నీళ్లు తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ పౌడర్ వేస్తాము. పౌడర్ కలిపి ఒక 1/2 టీ స్పూన్ పంచదార కలిపేసి పిల్లలకు తాగడానికి ఇచ్చేస్తామన్నమాట. అది వడగట్టి అదేంటంటే చాలా మటుగా దాంతోనే నొప్పి తగ్గి కడుపులో నొప్పి మంట అలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అది అంత మంచిగా పనిచేస్తుంది అది. కనుక ఏంటంటే సమ్మర్లో మేము అన్ని రకాల స్వీట్లు తింటాం అనేసి వీలున్నంత వరకు ఇదే చేసుకుని తినడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే అన్ని విధాలు చాలా హాయిగా ఉంటుంది మన పొట్టకి. ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను. గ్లాస్ నీళ్ళు వేసాను, ఇంకో గ్లాస్తో నీళ్ళు ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే, సో 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీరు ముందు మనం స్టవ్ మీద పెట్టుకుంటాము. 1 గ్లాస్ నీరు పక్కన పెట్టుకున్నాము. దీనిలో ఏంటంటే ఇవన్నీ వేసేస్తాం. ఇట్లా కొబ్బరి జీడిపప్పు వేసుకుందాం.
దీనిలో ఇలాచి పొడి కూడా అలా వేసేసుకుందాం. షుగర్ వేసేస్తున్నాను. మా ఇంట్లో ఒక్కొక్కసారి షుగర్ అలాగే అమ్మ కోసం కావాలంటే షుగర్ ఫ్రీ పౌడర్తో కూడా చేస్తామన్నమాట. అలా కూడా బాగుంటుంది. సో ఎవరికైనా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నా లేకపోతే డయాబెటిక్స్ ఉన్నా సరే షుగర్ని అవాయిడ్ చేసి కొంచెం షుగర్ ఫ్రీ పౌడర్ చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని తింటే అది కూడా సేమ్ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మరి ఉందమ్మా, ఇప్పుడు ఈ గ్లాస్ పొడి తీసుకున్నాము. స్పూన్తో ట్రై చేసాం కానీ స్పూన్తో కలవట్లేదు, సో చేత్తో కలిపేతున్నాను. అది ఉండలుగా ఉంటుంది, పైగా కొంచెం ఇలా పౌడర్ పౌడర్లా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది కలిసిన తర్వాత ముందు ఫిల్టర్ చేసుకోవాలి మనం కంపల్సరీగా. అలాగే అమ్మ చెప్పింది కదా ఆ పాల పొడి కలుపుకొని అలాగ ఊరికే తాగమని, అప్పుడు కూడా దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగండి, లేకపోతే ఇలా కొంచెం పౌడర్ లాగా అలా అనిపిస్తుంది. చూసారా ఎలా అయిపోతుందో, మొత్తం జెల్లీలా అయిపోయింది. చాలా తొందరగా అయిపోతుంది, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది ఇది. సో జాగ్రత్తగా కలుపుకోకపోతే ఉండగట్టేస్తుంది. చాలమ్మా, ఇది ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అయితే ప్లేట్లో ముందే నెయ్యి రాసి పెట్టుకున్నాం ప్లేట్కి. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ప్లేట్లో వేస్తాం మధ్యలో. సో మంచి క్రీమీ క్రీమీగా వచ్చింది. కాకపోతే ఇది కలుపుకోవడమే టెక్నిక్, జస్ట్ 1 మినిటే, బట్ ఫాస్ట్గా కలుపుకోవాలి లేకపోతే ఉండగట్టేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఇది ఒక 1-1.5 సెంటీమీటర్ థిక్నెస్ ఉంచుకుంటే మంచిగా పీసెస్ కట్ చేసుకుంటే పట్టుకోవడానికి బాగా వస్తుంది చూడటానికి. అంటే బర్ఫీలు ఎలా కట్ చేస్తాం అట్లా చేస్తాం ఇది, అలా పట్టుకోవడానికి చూడటానికి కూడా అలానే ఉంటుంది. ఇది బాగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, తర్వాత పూర్తిగా చల్లగా అయిపోవాలి. కాసేపు నేను దీన్ని అలా వదిలేసాం మేము. ఇప్పుడు ఇదిగోండి, ఇలా టచ్ చేస్తే మనకి ఇదిగో చేతికి అంటకుండా అంటకుండా చక్కగా డ్రై అయిపోయింది. అలాగే అది ముట్టుకుంటే కూడా కొంచెం ఆ సాఫ్ట్నెస్ ఉంది, కానీ అసలు ఎక్కడ మనకి అంత థిక్ అయిపోయింది అనమాట, అంత సాలిడ్లా అయిపోయింది, ఎక్కడ తడి లేదు. ఇంక దీన్ని కట్ చేసేసుకుందాం. ఇవి నేను స్క్వేర్స్ కట్ చేసుకుంటున్నా.
కాకపోతే దీంట్లో టెక్నిక్ ఏంటంటే, మనం జీడిపప్పు కానీ కొబ్బరి కానీ చాలా చిన్న చిన్న పీసెస్ చేస్తే మనం అవి కట్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. మేము ఇలా కట్ చేశాను, నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. మీరు ఏమైనా ఇంకా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలంటే రకరకాల మౌల్డ్స్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే సర్కిల్స్ చేసుకోవచ్చు, ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అన్నమాట. సో చేయడానికి ఒక 10 మినిట్స్ మాక్సిమం, 10 మినిట్స్లో అయిపోతుంది. తినడానికి కూడా హాయిగా ఉంటుంది, కడుపుకి చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. సో ఇది వెంటనే మీరు తెప్పించుకోండి, అమెజాన్లోనే అంతా కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో అంతా దొరికేస్తుంది ఈ పౌడర్. సో చేసుకుంటే చాలా మంచిది, వెంటనే చేసుకొని కమెంట్స్లో పెట్టండి. సో దిస్ ఈస్ అమ్మ సమ్మర్ స్పెషల్ రెసిపీ, కసావా స్వీట్ ఆర్ పాల ముంజలు అంటాం అన్నమాట. సో ఈ స్వీట్ వెంటనే చేసుకోండి. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై.